పబ్లిక్ కు ఇవాళ వినాయక చవితి కదా, మరి మా రాములు తాత ఇయ్యాలేదన్న వార్త ఎత్తనంటాడో, లేకుంటే వినాయకుని మండపాలలో కూసుని భక్తి భజనలు చేసుకుంటూనే కూసుంటాడో, ఏం చేస్తాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే సమ్మాలు, ఊళ్ళే సందాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎత్తే తీసుకుందాం. అంతేగాని మీరు గింత ఇయ్యాలి, ఖచ్చితంగా గింత ఇయ్యాల్సిందే అని బలవంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయద్దు. డిమాండ్ చేయద్దు, అట్లుండాలి, అడగాలి. అరే వెంకటి, ఇప్పుడు ఈ ముసలింది ఎప్పుడు గిదేనా రా సోదా? ఇప్పుడు సందాలు వసూలు లేకపోతే ఈ నిమజ్జనం ఎట్లయితుంది, ఈ ఖర్చులు ఎట్లయితాయి, ఏంద్రీంతో నొప్పి కథ ఏమన్నట్టుండదు. అరే ఓ సమిగా, ఏ గులుగుతాను లేవు రా, గుసగుసలు ఆడుకుంటా లేదురా, ఏమైనా ముచ్చట ఉంటే బయటికి చెప్పు. ఆ సమ్మల్ మామ సంగతి అట ఎనక గాని, ఓ పెద్ద మనిషి ఇవాళ వార్త తీసుకురా రా తమరు. ఓ రాముల్ తాత, కావాల ముచ్చటేమించాను కానీ అక్కడ మనవరాలు గెలుస్తాను కదా, ఏంటో తెలుసుకోరాదు వాళ్ళు కదా అక్కువది. అరే రూపాయి సంధి మధ్య సప్పుడు చేయదు నా దగ్గర, ఒక్క రూపాయి లేదా అని నిలుగుతా ఉంటది. వీడికి వచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతా ఉంటది. ఆ ఏంది చెప్పేయాలి కదా అక్కువ, ఏంది దౌడ పంట అందుకుంటే దౌడ పండ్లు అని రాలే ముసలోడా. వార్త పట్టుకచ్చుడు ఇడిచిపెట్టి వాళ్ళతోనే పొద్దులు తీస్తావా? బుజ్జి ఇవాళ పండుగని నిన్ను మాటలు అనలేకపోతాను గాని నాకు నాకు మరి బీపీ పెంచకు, మరి సప్పుడు ఎక్కువ ఇన్ని చలు వీకు. ఇవాళ మొత్తం వేరే ఉంటుంది లెవెల్ అంతా, వార్తల్లో వంకాయల్లో కానీ నువ్వు సప్పుడు ఎక్కడ చలిపో. ఇవాళ మొత్తం గణపతి పప్ప అది. సరే ఆ గణపతి దేవుని పండుగనైనా ఎట్లా చేసుకుంటున్నావో మన జోర్దార్ ప్రేక్షకులకు జర చెప్పు మరి. ఆ చెప్తా గానీ ఆగు. అరే సమ్మాలు, నువ్వు ఈ వెంకటేష్ గారు ఈ పోరగాళ్ళని పట్టుకొని మీరు ఇక్కడ ఉండి పందిరేయ్యి, నేను ఈ సుధాకర్ సారు ఆ భద్రు సార్ మీ ముగ్గురు మాకం పోయి మంచి విగ్రహాన్ని చూసి పట్టుకొని వస్తాం, సరేనా? మీరు ముగ్గురు పందిరేయ్యి, మీ ఇద్దరు విగ్రహం తెస్తాం. ఏంది భద్రు సారు, వీరి కథ ఏంది, వీరి కార్ఖాన ఏంది, వీడు ఇప్పుడిప్పుడే గీసేటి కొరియలు పెడితే ఈ 9 రోజులు పొడిగెళ్తుంది అనే సుధాకర్ సారు. అట్లా కదా పెద్దలు చెప్పినట్టు వెళ్ళాలి, రాముల తాత ఎట్లా చెప్తారో కట్టింటేనే మంచిగా అనిపిస్తుంది. తాత లొల్లేందుకు, వాళ్ళనే పోనీ విగ్రహం తేవడానికి, మనమే మన పిల్లలు అందరం కలిసి మనం పందిరేద్దాం. సరే అట్లయితే అట్లయితే మరి పోని. అవును గా భద్రన్న చెప్పినట్టు ఎవరు పోయి విగ్రహాన్ని పట్టుకొస్తే అంటే మీరు ఇంటి కాడు పందిరికి ఇట్లా అయ్యారు. ఓ నీకు తెలియదే తల్లి, పోయినసారి కూడా మంచి విగ్రహాన్ని పట్టుకరా అంటే రంగు రంగుల ఇద్దరు విగ్రహాలు పట్టుకొని వచ్చిండు సుధాకర్ సారు. నీ ముంగట చెప్తానా, ఈసారి మళ్ళా మంచి విగ్రహం కాకుండా ఏదైనా రంగుల విగ్రహం పట్టుకొచ్చిల్ అనుకో మర్యాద ఉంటది. మంచి విగ్రహం కాకుండా రంగుల విగ్రహం పట్టుకొచ్చిండు అనుకో కొడుకులాల, మరి కోదండం కోదం ఎక్కిస్తాగాని పోర్రా అమ్మన్న. మంచి కలర్ఫుల్ విగ్రహం ఉందా? భద్రా వెంకటేనికి దండం పెడతాను, కలర్ఫుల్ పిల్లర్ఫుల్ అని అనకు. మట్టి విగ్రహాలు ఇగా, ఇదే మట్టి విగ్రహాల. ఓ అమ్మా దేవుడు, అందరి మధ్య చల్లగా చూడుది. అరే తెచ్చిన వాళ్ళు తెచ్చిండ్రు, జర్రంత పెద్ద విగ్రహం తెచ్చేదిరా, మంచి విగ్రహం తెచ్చిర్రు కానీ. అవు నువ్వే పెద్ద విగ్రహాలలో ఏముంటదిరా, నిగ్రహంగా గొలుసుట్లు ఉంటది భక్తి అని అంటవి, అదే మళ్ళా వాళ్ళను పెద్ద విగ్రహం పట్టుకొస్తే అంది అని అంటవే ముసలోడా. చిన్న బాబుజ్జే, ఈ ముసలం తోటి రోజు ఇదే కథ అవుతుంది, అసలు నువ్వు ఎట్లే గిత్తానవా ఏందో రోజు. అయ్యో నీకు ఆయనకు బాగా తిప్పలైతుందే చేయవచ్చు, అసలు నేను లేకుంటే మీ అందరు బతుకులు ఉన్నాయరా, మీ మీ ఇకరం తక్కువ మనుషులకు. బాగానే తోడి పెడుతున్నావు మాకు గాని పూజ అయ్యని అయ్యగారిని జరా. అవు అవు మా లొల్లి ఎప్పటికి ఉండేది కానీ అయ్యగారు ఇక పూజ కాని అయ్యం ముహూర్త సంహూర్తస్తో శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విష్ణుపశాంతి గజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమఃశుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మేషద పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాన్ దేవి సామం పాతు సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన ఓం శ్రీ మహాఘనాధిపతి పూజాం కరిష్యే. అందరు దండం పెట్టండి, అక్షితలేసి ఈ పూలు చల్లండి. ఆరా తీసుకోండి, అందరు ఆరా తీసుకోండి. మీరు అక్కడ నుండి తీసుకోవాలండి, అక్కడ నుండి దండం పెట్టండి. ఆ తాత పూజ అయిపోయింది కాబట్టి ఇక మీరు భజన కానీ రే. ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి మనం మంచిగా గణపతి దేవుని భజన చేయాలి, సరేనా? సుధాకర్ సారు మంచి పాట పాడతాడు,
సార్ కానీదిగా గణపతి గణపతి గణపతినే అతి వినయముతో మృత్యేదమేమో 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 గణపతి గణపతి గణపతినే గణపతి గణపతి గణపతినే గణపతి గణపతి అతి వినయముతో మృత్యేదమేమో వినయముతో మృత్యేదమేమో పార్వతి తనయుడమని నేను మేము పరిపరిణితముల వేడేదము పార్వతి తనయుడమని నేను మేము పరిపరిణితము ఓ దాదా ఈ భజనంతసేపు డిజే బాక్స్ పెడదాం ఎగురుదాం ఓ శ్రీ అన్యాలం పాడుగాను కొండంత దేవుణ్ణి కళ్ళము కూడా పెట్టుకొని ఎవడన్నా డీజే బాస్కులు పెట్టుకొని ఎగురుతారా మంచిగా ముద్దుగా భజనలు చేసుకుంటా దేవుణ్ణి మొక్కాలే కానీ ఏం పద్ధతి మీద ఏంది సుధాకర్ సార్ గీత తయారైన రా కోసవాడ వినాయకుడు డీజే పెట్టి పరా అక్క నన్ను ముసలోడి ఇక్కడ ఎగరని ఏడు పారి ఓ రాముల్ తాత నేను చెప్పు తిన్నావే ఆనాటి కాలపొల్ల అయితున్నావు విన్నారు ఈనాటి కాలపోరాలు ఏమైనా వింటారే అవును గీ కాలం పొలగాన్లు గట్లు ఉన్నారే తాత ఏం చేస్తాం గణపతి విగ్రహాలనే చూడరాదు తీరు తీరు సినిమా పేర్ల గణపతులను పెడుతున్నారు ఇక నువ్వు పాతకాలం లేక పాటలు పాడతా అంటే వాళ్ళు ఉంటారే ఆ పబ్లిక్ మా తాత భజన ఇయ్యాలి ఉడవది కానీ మా తాత లెక్క మీరు కూడా వినాయకుని పెట్టుకొని మంచి గెలుచుకుంటున్నారు కదా.